అడుగడుగున గుంతలు, కొట్టుకుపోయి మొనదేలిన కంకర్రాళ్ళు, ఎటు చూసినా ధ్వంసమైన దారి, నిత్య నరకంగా మారిన రహదారి. ఇది నిజామాబాద్ వర్ణీ రోడ్డు దుస్థితి. దుమ్ము ధూళితో స్థానికులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతుండగా, గుంతలమయంగా మారిన రోడ్డుపై ప్రయాణంతో వాహనదారుల వెన్నులో వణుకు పుడుతోంది. ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా సమస్యకు పరిష్కారం లభించక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ నుంచి బాన్సువాడకు వెళ్లాలంటే ప్రయాణికులు హడలిపోయే పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ నుంచి వరణి వరకు ప్రయాణించాలంటే మాత్రం నరకం చవి చూస్తున్నారు. గుతకలు, గుంతలు, కంకర రాళ్లతో అవస్థలు పడుతున్నారు. రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఏ గుంతలో పడాల్సి వస్తుందోనన్న భయంతో వాహనదారులు బిక్కుబిక్కుమంటూనే ప్రయాణిస్తున్నారు. ఈ మార్గంలో అరగంట ప్రయాణం కాస్త, రోడ్డు సరిగ్గా లేక గంటకు పైగా సమయం పడుతోంది. నిజామాబాద్ వరణి మధ్యలో 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొన్నేళ్ల క్రితమే విస్తరణ కోసం ప్రతిపాదనలు పంపించారు. అయితే అటవీ అనుమతులు రాకపోవడం వల్ల వర్ణి నుంచి మోస్రా వరకే గత జనవరిలో పనులు చేపట్టారు. వర్ణి నుంచి మోస్రా సాయిబాబా ఆలయం వరకు 30 కోట్ల వ్యయంతో 14 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు. వర్ణి, చందూర్, మోస్రా మండల కేంద్రాల్లో 4 వరుసల రహదారి, వర్ణి మండలం కేంద్రంలో సెంటర్ మీడియన్ డ్రైన్ పనులు, చందూర్, మోస్రా కేంద్రాల్లో సెంటర్ మీడియన్ పనులు నిర్మాణంలో భాగంగా చేయాల్సి ఉంది. ప్రస్తుతం వర్ణి నుంచి ఆఫంది ఫారం వరకు 5 కిలోమీటర్ల రహదారి పూర్తి కాగా, వర్ణి మండలం కేంద్రంలో సెంటర్ మీడియన్ పూర్తి చేశారు. చందూర్ మండలం కేంద్రంలో పనులు సాగుతున్నాయి. అయితే మోస్రా చందూర్ మండలాల పరిధిలో 2.5 కిలోమీటర్ల అటవీ భూమి ఉంది. అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపించగా ఇంకా ఆమోదం రాలేదు. నిజామాబాద్ నుంచి మోస్రా వరకు గుంతలు, కంకర తేలిన రోడ్డు దర్శనమిస్తుండగా, మోస్రా నుంచి చందూర్ వరకు రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా వేసిన కంకర మట్టితో దట్టంగా దుమ్ములేస్తోంది. ఆఫంది ఫారం నుంచి వరణి వరకు కొత్తగా వేసిన బీటీ రోడ్డు పలు చోట్ల పగిలిపోవడంతో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వరణి నుంచి మోస్రా వరకే పనులు చేపట్టడం వల్ల అక్కడి నుంచి నిజామాబాద్ వరకు ప్రయాణం చేయడం ఇబ్బందిగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. నేను నిజామాబాద్కు మంత్లీ 2-3 టైమ్స్ అప్ అండ్ డౌన్ చేస్తుంటా బైక్ మీద. డస్ట్ వల్ల కానీ ఈ రోడ్లతోటి గుంతలతోటి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. గుంతల వల్ల బ్యాక్ పెయిన్ వచ్చింది, డస్ట్ వల్ల ఎలర్జీ, వర్షం పడ్డప్పుడు కొంచెం తడిగా ఉంటుంది, ఎండ కొట్టిందంటే మళ్ళీ డస్ట్ లేస్తుంది. 1 అవర్లో పోయే టైము 2 అవర్స్ 3 2.5 అవర్స్ పడుతున్నది. బైకులు రిపేర్లు రావడము గుంతల వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది. మామూలుగా ఇక మేము మా డ్యూటీగా ఎట్టు రోడ్డు ఎట్లున్నా కానీ మేము మాత్రం జాగ్రత్తగా తీసుకుపోవాలి కాబట్టి వాళ్ళని ఇక మెల్లిగా పోవాల్సి వస్తుంది. వాళ్ళకి సీజనింగ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది కాకుండా మెల్లిగా తీసుకెళ్తాం కదలకుండా. రోడ్డు తొందరగా వేస్తే బాగుంటుంది అంతే. కంకర మొత్తం ఎత్తేస్తున్నది రోడ్డు, మస్తు గుంతలు ఉన్నాయి. 3 సంవత్సరాలు అవుతుంది ఇట్లా రావట్టి, ఫుల్ ఇబ్బంది అవుతుంది. అటు వరణి నుంచి బాన్సువాడ వరకు రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. నిజామాబాద్ బాన్సువాడ రహదారిలో వేలాదిగా వాహనాలు తిరుగుతాయి. వాణిజ్య, వ్యాపార అవసరాల నిమిత్తం భారీగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప్రధాన రహదారి విస్తరణను త్వరితగతిన పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు. మరి రోడ్డు అక్కడ మోస్ట్ అక్కడ మరీ ఘోరంగా ఉన్నాయి. గుట్టలో వచ్చేసరికి చాలా ఇబ్బంది, కనీసం కత్తి మొట్టే వస్తే కత్తి ఏమన్నా ఈ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది, పడకుండా, యాక్సిడెంట్లు కాకుండా. ఏమైనా రాత్రిపూట ఏమైనా చీకట్లో కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా పడిపోయి దెబ్బలు తినడం చాలా మంది ఉన్నారు. అరకు చాలా 6 నెలల పైన అయిపోతున్నది వాస్తవంగా, ఎందుకంటే ఇక్కడ కొంచెం మెజర్మెంట్ల సెంటర్ లైటింగ్ అనేది పెంచడం మూలన కొంచెం జాప్యం జరిగింది. అది కూడా పూర్తి చేసి మా చంద్ర గ్రామంలో కూడా ఇప్పటికీ కంకర పోసేసి డబ్బా 4 లైన్లు చేసి సెంటర్ లైటింగ్ చేద్దామని ప్లాన్తో నడుస్తూ ఉన్నది. తొందరగా పూర్తి చేస్తే ప్రజలకు కూడా సౌకర్యం కూడా బాగుంటుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి వరణి నుంచి నిజామాబాద్ వరకు రహదారి విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.